మార్నింగ్ నా పేరు డాక్టర్ షాలిని. నేను పార్థ డెంటల్ సెన్సిటివ్ బ్రాంచ్లో కాస్మెటిక్ డెంటల్ సర్జన్ లాగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఒక కేసు గురించి డిస్క్రైబ్ చేస్తాను. సో పేషెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు మన పార్థ డెంటల్ క్లినిక్ కి విజిట్ అయ్యారు. తన ప్రాబ్లం ఏంటంటే చిగుళ్ళలో నుంచి రక్తం రావడం, నొప్పి రావడం, తింటున్నప్పుడు ఇబ్బంది అవ్వడం, ఇవన్నీ తను ఒక 1 మంత్ నుంచి ఫేస్ చేస్తున్నాడంట. అండ్ తను ఏంటంటే మరి ఇంత లేట్ అయ్యే వరకు ఎందుకు నెగ్లెక్ట్ చేశారు సార్, మీ ప్రాబ్లం 1 మంత్ నుంచి ఉంటే మీరు ఎందుకు రాలేదు అని అడిగితే, నేను అలా చిగుళ్ళలో నుంచి రక్తం రావడానికి కారణం టూత్పేస్ట్ ఇంకా బ్రష్ అనుకున్నాను మేడం, అందుకే అది చేంజ్ చేసి వేరే వాడాను, అయినా నాకు ఏమాత్రం తగ్గలేదు, మార్నింగ్ లేచేసరికి చిగుళ్ళలో నుంచి రక్తం రావడం ఇవన్నీ గమనించాను, సో భయం వేసింది, నాకేమైనా జబ్బు వచ్చిందా అనేసి అనుకుని మన క్లినిక్కి వచ్చారు అని చెప్పాడు. సో తనది ఎగ్జామిన్ చేసి చూస్తే చిగుళ్ళు చాలా బాచిపోయాయి అండ్ బ్లీడింగ్ అనేది కనిపిస్తుండే. ఇంకా టూత్ నుండి యాక్చువల్లీ మన చిగురు అనేది టూత్కి గట్టిగా సరౌండ్ చేస్తూ ఫర్మ్గా ఉండాలి, కానీ తనది ఏంటంటే డిపాజిట్స్ వల్ల ఆ చిగురు అనేది టూత్కి సపరేట్ అయిపోయింది, అందులో మొత్తం జమ అయిపోయాయి, అక్కడ నుండి ఫౌల్ స్మెల్ రావడం కూడా గమనించాను. సో పేషెంట్కి ఇంట్రావరల్ కెమెరాలో పిక్చర్స్ తీసి ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా చెప్పాను, ఇక్కడ డిపాజిట్ అయిన మీ పాచి గార పేరుకపోవడం వల్ల మీకు అలా వచ్చాయి, దాన్ని మీరు క్లీన్ చేసుకుంటే అంటే అది మన బ్రష్తో పోదు, అలా ఒక్కసారి గట్టిపడ్డాక మీరు క్లినిక్కి వచ్చి క్లీన్ చేయించుకుంటే అయిపోయేది, మీరు అలానే వదిలేసరికి అది టూత్ నుండి పంటి నుండి చిగుళ్ళ వరకు వెళ్ళిపోయింది, ఇంకా మీరు నెగ్లెక్ట్ చేశారు చిగుళ్ళకి వచ్చినా కూడా. సో చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి మన చిగుళ్ళు బాయడం, రక్తం రావడం, చిగుళ్ళు కిందికి జారడం, పన్ను లూజ్ అవ్వడం లాంటి మనం తనలో గమనించాము. సో తనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తను ట్రీట్మెంట్స్ చేయించుకున్నాడు. సో ఫస్ట్ తనకి క్లీనింగ్ చేసి గ్యాప్ ఇచ్చి తర్వాత క్యూరిటాజ్ చేశానండి, లేజర్ క్యూరిటాజ్, తర్వాత యాంటీబయాటిక్ మెడికేషన్ ఇచ్చాను. ఫైనలీ హీస్ వెరీ సాటిస్ఫైడ్. అండ్ తనకి మెయిన్గా ఏంటంటే అవగాహన లేదు. సో తనకి క్లియర్గా చెప్పాను, సార్ ఎవ్రీ 6 మంత్స్ రెగ్యులర్గా వచ్చి చెక్ చేయించుకోండి, ఏదైనా ఉంటే మనకి స్టార్టింగ్లోనే తొలగిపోతుంది, ఈవెన్ ఈ చిగుళ్ళ సమస్య అనేది ఎర్లీ స్టేజెస్లో రివర్సిబుల్ అండి, తొలగిపోతుంది, మీరు అలా నెగ్లెక్ట్ చేస్తే పన్ను ఫుల్ ఊగిందనుకోండి టు ద లాస్ట్ స్టేజెస్లో అయితే ఒక్కొక్కసారి తీయాల్సి వస్తుంది, లేదంటే బోన్ గ్రాఫ్ట్ చేసి చిగుళ్ళ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది అనేసి చెప్పాను. లేదు మేడం, ఇప్పటి నుండి ఖచ్చితంగా ఎవ్రీ 6 మంత్స్కి ఇక్కడికే వచ్చి చెక్ చేయించుకుంటాను అనేసి చెప్పారు. నా పేరు శ్రీనివాస్ అండి, నేను లంగాలో ఉంటాను. పళ్ళది చిగుళ్ళ ఏదో ఇన్ఫెక్షన్ అదే వాసినట్టుగా కొంచెం ఏదో ఇబ్బంది అనిపిస్తున్నారు. పళ్ళు చిగుళ్ళు వాస్తే ఏదో ఈ పేస్ట్ ఏదో పేస్ట్ బాగా అనుకొని ఇక్కడ చేసానండి. బాగా అయితే ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో నా పళ్ళ నుంచి రక్తం వస్తుందండి. ఏం చేయాలి అర్థం కాబట్టి ఒకసారి నేను టీవీలో చూశానండి, పాత టెంట్లో నుంచి టీవీలో చూశాను. ఇలా ఫస్ట్ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఉంటే ఇలా ట్రీట్మెంట్ ఉంది మకాలని చెప్పారండి ట్రీట్మెంట్. సరే దాన్ని చూసి మేము పాత డెంట్లో సంచిట్లో చూసొచ్చాము. ఇక్కడ వచ్చినాక ఇక శ్రావణి మేడం అండి, డాక్టర్ శ్రావణి మేడం నాకు చెవులు మొత్తం చెక్ చేశారండి. చెక్ చేసి ఇప్పుడు మీకు చెవులు ఇన్ఫెక్షన్ చాలా ఉంది, మీకు లేదా ట్రీట్మెంట్ చేయాలండి అని చెప్పినారండి. మేడం గారు చక్కగా చూసి లేదా ట్రీట్మెంట్ చేశారండి. మంచిగా పైస్ తగ్గిపోయింది మంచిగా అండి. ఈ పాత డెంట్లో ట్యాంక్ చెప్తున్నాను శ్రావణి మేడం గారికి. చాలా సార్ థ్యాంక్స్.